అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వబరకాతు. నా ప్రేమన సోదర మహా సేవులారా, మిత్రులారా, మనలో చాలామందికి జకాత్ యొక్క వివరణ తెలియదు. చాలామంది జకాత్ గురించి తెలియక వాళ్ళ యొక్క జీవితమంతా కూడా సాధారణంగా గడిపేస్తూ ఉంటున్నారు. కానీ ఈరోజు మనం తెలుసుకుందాము జకాత్ యొక్క వివరణ ఏమిటి, అల్లాహు తాలా యొక్క ఆజ్ఞ ఏమిటి, జకాత్ అంటే అసలు ఎవరు ఇవ్వాలి, దీని యొక్క పూర్తి వివరణ ఇన్షా అల్లాహ్ నేను ఈ యొక్క వీడియోలో చెప్పదలుచుకుంటున్నాను. అదేవిధంగా జకాత్ ఎవరు ఇవ్వాలి, ఎలాంటి స్తోమత ఉన్నవారు ఇవ్వాలి. నా ప్రేమన సోదర మహాశయులారా, ఇస్లాం ధర్మంలో జకాత్ యొక్క స్థానం మూడవ విధిలో ఉన్నది. మొట్టమొదటిగా కలిమాయ తయ్యిబా, ఈ యొక్క కలిమాని నమ్మాలి. అదేవిధంగా రెండవ విధి నమాజ్, మూడవ విధి జకాత్. జకాత్ గురించి అల్లాహు తాలా చాలా ఎక్కువగా ఖురాన్ గ్రంథంలో తెలపడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు జకాత్కి ఇస్లాం ధర్మంలో ఎంత ఎక్కువగా స్థానం ఉన్నదో. నా ప్రేమన సోదర మహాశయులారా, ఖురాన్ గ్రంథంలో రెండవ సూరాలో 43వ ఆయత్లో అల్లాహు తాలా ఇలా అంటున్నారు, నమాజ్ స్థాపించండి, అదేవిధంగా జకాత్ చెల్లించండి. అదేవిధంగా దివ్య ఖురాన్ 9వ సూరాలో 103వ ఆయతలో అల్లాహు తాలా ఇలా ప్రస్తావిస్తున్నారు, ఓ ప్రవక్త, నీవు వారి సంపద నుండి సదకా తీసుకొని వారిని పరిశుద్ధునుగా చేయుము. అంటే ఎవరైతే సదకా యొక్క దానం ఇస్తారో, అదేవిధంగా జకాత్ చెల్లిస్తారో, వాళ్ళ యొక్క ధనం పరిశుభ్రమవుతుంది. నా ప్రేమన సోదర మహాశయులారా, జకాత్లో చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి. నా ప్రేమన సోదర మహాశయులారా, ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము అసలు జకాత్ ఎవరి మీద ఫరజ్ అయి ఉన్నది, ఎలాంటి వారు జకాత్ తీయాలి. ఎవరి దగ్గరైతే బంగారం 87 గ్రాముల 480 మిల్లీగ్రాములు ఉన్నదో వాళ్లపై జకాత్ ఫరజ్ అవుతుంది. ఎప్పుడు అంటే ఈ యొక్క బంగారం 87 గ్రాముల 480 మిల్లీగ్రాముల బంగారం మీ దగ్గర ఉండి సంవత్సరం గడిచిపోతే గనక మీపై జకాత్ అన్నది ఫరజ్ అవుతుంది. అదేవిధముగా వెండి 612 గ్రాముల 360 మిల్లీగ్రాముల వెండి మీ దగ్గర ఉండి సంవత్సరం గడిచితే గనక అప్పుడు కూడా మీ మీద జకాత్ ఫరజ్ అవుతుంది. అదేవిధముగా ఒకవేళ మీ దగ్గర 612 గ్రాముల 360 మిల్లీగ్రాముల వెండికి సరిసమానమైన డబ్బు మీ దగ్గర ఉండి సంవత్సరం గడిచిపోతే గనక ఆ సమయంలో కూడా మీపై జకాత్ అన్నది ఫరజ్ అవుతుంది. నా ప్రేమన సోదర మహాశయులారా, ఇక్కడ నేను మీకు గ్రాముల లెక్కలో చెప్తున్నాను. ఎందుకంటే తులాల యొక్క లెక్కలు మారిపోతున్నాయి. ఇంతకుముందు కాలంలో ప్రవక్త గారి కాలంలో తులం వచ్చి 11 గ్రాముల 660 మిల్లీగ్రాములు తులం ఉండేది. కానీ ఇప్పుడు 10 గ్రాములు తులం అంటున్నారు. అందుకని నేను మీకు గ్రాముల లెక్కలో లెక్క చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి. జకాత్ ఎవరి మీద ఫరజ్ అవుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ లెక్కలు మీరు తప్పనిసరిగా పాటించాలి. ఏ సంవత్సరం అయితే మీరు జకాత్ చెల్లించాలి అనుకుంటారో ఆ సమయంలో బంగారం అయితే 87 గ్రాముల 480 మిల్లీగ్రాములు, వెండి అయితే 612 గ్రాముల 360 మిల్లీగ్రాములు. ఈ యొక్క లెక్క లేదంటే దీనికన్నా ఎక్కువ బంగారం మీ దగ్గర ఉంటే ఆ యొక్క లెక్క మార్కెట్లో ఎంత ఉన్నది, దీని రేటు ఎంత ఉన్నది అని చెప్పి మీరు తెలుసుకొని దాని ప్రకారంగా జకాత్ తీయాలి. 1025 రూపాయలు జకాత్ తీయాలి. ఉదాహరణకి 612 గ్రాముల వెండి 10,000 వచ్చిందనుకోండి, దానిపై మీరు 250 రూపాయలు జకాత్ తీయాలి. నేను ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను, మీరు లెక్క ప్రకారంగా జకాత్ తీయడానికి ప్రయత్నించండి. నా ప్రేమన సోదర మహాశయులారా, జకాత్ చాలామంది తీయరు. ఎందుకు అంటే జకాత్ చెల్లించటం వలన మీ దగ్గర ధనం తగ్గిపోతుంది అని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. ఈరోజు నేను మీ అందరికీ జకాత్ తీయడం వలన ఎన్ని లాభాలు కలుగుతాయి అన్నది వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నా ప్రేమన సోదర మహాశయులారా, జకాత్ తీయడం వలన మన యొక్క ధనంలో బర్కత్ వస్తుంది. అదేవిధంగా పేదవారికి సహాయం చేసిన వారం అవుతాము. అదేవిధంగా ఎవరైతే జకాత్ చెల్లిస్తారో వాళ్ళకి సమాధి శిక్షలు అల్లాహు తాలా దూరం చేస్తారు.
ఎవరైతే జకాత్ చెల్లిస్తారో వాళ్ళ ధనం మరియు ఆభరణాల నుండి మలినం వెళ్ళిపోతుంది. అంటే ఎవరైతే జకాత్ చెల్లిస్తారో వాళ్ళ యొక్క ధనం పరిశుభ్రమవుతుంది. నా ప్రేమన సోదర మహాశయులారా, చాలామందికి తెలియక జకాత్ చెల్లిస్తే మా యొక్క ధనం వెళ్ళిపోతుందని చెప్పి అలాగే ఉంచుకుంటారు. కానీ ఒక హదీస్లో హజరతే ఆయిషా సిద్దీఖా రజియల్లాహు తాలా అన్హా గారు ఇలా తెలుపుతున్నారు, ఎవరైతే జకాత్ చెల్లించరో వాళ్ళ యొక్క ధనమంతా కూడా పాడైపోతుంది. ఎలా అయితే ఒక వస్తువు పాడైపోతే దాన్ని మనం పరిశుభ్రంగా చేసుకుంటామో, అదేవిధంగా నేను చెప్పిన నిబంధనలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో, ఎవరి దగ్గర అయితే నేను చెప్పిన లెక్క ప్రకారంగా ధనం ఉంటుందో, ఆ ధనం ఉన్నా కూడా ఎవరైతే జకాత్ చెల్లించరో అలాంటి వారి యొక్క ధనం పాడైపోతుంది. వాళ్ళు దాని ద్వారా లాభాలు కాకుండా నష్టాలు పొందుతారు. అదేవిధంగా జకాత్ చెల్లించనందుకు వాళ్ళు పాపాత్ములుగా కూడా పరిగణించబడతారు. అదేవిధంగా ఒక హదీస్లో హజరతే అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారు ఇలా తెలుపుతున్నారు, ఎవరైతే జకాత్ యొక్క ధనం చెల్లించరో ప్రళయ దినం నాడు వాళ్ళ యొక్క ధనం విషపూరితమైన నాగపాములాగా వాళ్ళ మెడకి చుట్టుకుంటుంది. ఆ తర్వాత ఆ యొక్క పాము ఇలా అంటుంది, ఆ తర్వాత ఆ యొక్క పాము ఆ పిసనారి వాడితో ఇలా అంటుంది, నేను నీ యొక్క ధనాన్ని, నువ్వు నన్ను లోకంలో ఉన్నప్పుడు పేదవారికి ఇవ్వలేదు కాబట్టి ఈరోజు నేను నీ మెడకి ఒక విషపూరితమైన నాగపాములాగా చుట్టుకున్నాను అని చెప్పి ఆ యొక్క పాము ఆ పిసనారి వాడితో మాట్లాడుతుంది. నా ప్రేమన సోదర మహాశయులారా, ఇప్పుడు మీకే అర్థమై ఉంటుంది జకాత్ చెల్లించడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయి, జకాత్ చెల్లించకపోవడం వలన ఎన్ని నష్టాలు ఉన్నాయి అన్నది. ఎవరైతే ఈ యొక్క ధనానికి అర్హులై ఉన్నారో వాళ్ళలో ప్రతి ఒక్కరు కూడా జకాత్ చెల్లించడానికి ప్రయత్నించండి. ఒకవేళ నేను చెప్పిన వివరణ గనక మీకు అర్థం కాకపోతే నా యొక్క వాట్సాప్ నంబర్కి వచ్చి నాకు మీరు అడగండి, ఇన్షా అల్లా నేను మీకు వివరంగా సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. లేదంటే మీ ఊరిలో ఉన్న ధార్మిక పండితులతో మీరు సంప్రదించి అసలైన జకాత్ యొక్క విలువ ఎంత, మేము ఎంత చెల్లించాలి అన్నది వాళ్ళతో తెలుసుకోండి. నా ప్రేమన సోదర మహాశయులారా, ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ అల్లాహిక మార్గంలో ఎక్కువ శాతం ఖర్చు పెట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అల్లాహు తాలా మనకి ఇంత ధనం ఇచ్చింది పేదవారిని ఆదుకోవడానికి, అనారోగ్యంతో ఉన్నవారిని ఆదుకోవడానికి, అదేవిధంగా వికలాంగులుగా ఉన్నవారిని ఆదుకోవడానికి, అదే విధముగా ధార్మిక పనులు చేసేవారికి, మదరసాలకి, అదేవిధంగా ధార్మిక విద్య ఎక్కడైతే జరుగుతుందో అలాంటి వారికి మనం జకాత్ తప్పనిసరిగా చెల్లించాలి. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి మీ యొక్క జకాత్ని సరైన మార్గంలో, సరైన ప్రదేశంలో, సరైన వాళ్ళకి చెల్లించడానికి ప్రయత్నించండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.